నారా లోకేష్ యువగలం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఇంటి వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బుద్ధారెడ్డి మాట్లాడుతూ పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు కొంకా మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో మన యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం యావత్తు 175 నియోజకవర్గాలలో ఆయన పాదయాత్రకు సాంఘీభావంగా ప్రతి నియోజకవర్గంలో సాంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఆదోని నియోజకవర్గంలో 1000 మందికి పైగా మీనాక్షి నాయుడు గారి నివాసం నుండి బయలుదేరి మన లోకేష్ గారి పాదయాత్రకు సాంఘీభావంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి, అలాగే భారతరత్న అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మన యువ నాయకుడు లోకేష్ గారి పాదయాత్ర 4000 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ తమ మనస్ఫూర్తిగా దేవుళ్ళని ప్రార్థిస్తూ ఆయన క్షేమం గురించి కోరుకుంటున్నారు. కాబట్టి 200 రోజులకే 2750 కిలోమీటర్లు పైబడి పాదయాత్ర సాగింది. ఎంత అద్భుతంగా సాగిందంటే ప్రతి ఒక్క మీడియా సోదరులు, ప్రజలు గమనిస్తున్నారు. ఆయన పాదయాత్రకి బ్రహ్మరథం పడుతున్నారు జనము. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం కావడం తథ్యం. ఆదోని నియోజకవర్గంలో కొంకా మీనాక్షి నాయుడు గారు భారీ మెజారిటీతో విజయం సాధించడం సాధ్యం కావున నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మనం ఒక సైనికుల్లాగా పోరాడి ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా రెబరెబలాడించాలని రాష్ట్రంలో యావత్ తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానులకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకునికి, కార్యకర్తకి, నందమూరి అభిమానులకి, మరియు ముఖ్యంగా మన ఆదోని నియోజకవర్గానికి అభ్యర్థిగా వచ్చినటువంటి గాజుల ఆదన్న సార్ గారు చాలా అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నా పేరు కే పుత్తారెడ్డి, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని, ఆదోని నియోజకవర్గం. సామ్యవాదం ముందు రండమ్మా మీరు.